మహాప్రభు మహమ్మద్ సలాహ సలం వారు చెప్పారు ఎవరి నోటి వల్ల ఎవరి చేతుల వల్ల ఎదటి వారికి నష్టం బాధ కలుగు కలుగుతుందో ఈ వ్యక్తి కలిగిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాదు అన్నారు మన నోటితో కానీ మన చేతి ద్వారా కానీ అవతల వ్యక్తి బాధపడ్డా ఈ వ్యక్తి ముస్లిం కాదు రోజీ బిస్మిల్లాహమాని రహీం <irgendwelche> يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన నమ్మంతో ప్రారంభిస్తున్నాను మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతులు ఆహ్వానిస్తున్నాను అస్లాం లేకుంహతుల్లాహి వబర్కా సుదరులరా సుదరిమల్లరా ఈరోజు వంశము అల్లహ పట్ల భయభీతి కలిగి ఉండడము ఏదైతే ఇప్పుడు మీ ముందు ఆయత్ పఠించానో సుర హెజాబ్లోని ముప్పై మూడవ సూరా ఆయత్ నంబర్ డెబ్భై డెబ్భై ఒకటి రెండు ఆయతులు పఠించాను ఇక్కడ అల్లసుబానవ తల తెలియజేస్తున్నాడు యా యుహల్లజీనామను ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లహకు భయపడండి అలాగే మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైన మాట మంచి మాటను నిజాన్ని పలకండి వహూలు హౌలన్ సదీద మంచి మాటను పలకండి అని అల్లా అవతల ఆజ్ఞాపించాడు ఇంకా అల్లా అవతాల అంటున్నాడు అల్లా అవతాల మీ యొక్క కర్మలను సరిచేసేవాడు మీ పాపాలను క్షమించేవాడు ఆయనే ఇంకా ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలిహీవసలం వారి యొక్క ఆజ్ఞలను మీరు అనుసరించండి అప్పుడే మీరు విజయం సాధించగలరు అని అల్లా సుభానవతాల తెలియజేస్తున్నాడు ఈ రెండు ఆయతుల్లో మరి అల్లహకు భయపడటం అంటే ఏమిటి కేవలం నమాజులు చదవడము రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించడము హజ ఉమరా జకాతులు ఇవ్వడము చేయడమో ఇవా దీనితో పాటే ప్రపంచ విషయాలు ఏవైతే ఉన్నాయో మన జీవన విధానం ఏదైతే ఉందో ఆ జీవన విధానంలో కూడా అల్లాహకు భయపడుతూ జీవితం గడపాలి ఇక్కడ అల్లా సుబానవతాల చెప్పే విషయం అది ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహకు భయపడుతూ ఉండండి అంటే అర్థము భయం ఉందని చెప్పి నమాజులకు వచ్చేయడము భయం ఉందని చెప్పి ఉపవాసాలు పాటించడం ఇవే కాదండి దీనితో పాటే అల్లాహకు భయపడుతూ జీవితం గడపాలి అల్లాహకు భయపడుతూ జీవితం గడపాలన్న విషయం ఇక్కడ చెబుతూనే ప్రవక్త ముహ్మద్ సల్ాహు సలం వారి ఆజ్ఞల ప్రకారం గడపాలి అనే విషయాన్ని మనకు ఇక్కడ ఈ రెండు ఆయుధలో తెలుస్తుంది ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారి పూర్తి జీవితం మన కోసము ఐడియల్ నమూనా ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారి గురించి అల్లాసుబానవత లకుం లక్ రసూలుల్లాహి ఉస్వతున్ హసనా మీ కొరకు ప్రవక్త యొక్క జీవితాన్ని మేము ఒక నమూనాగా చేశాము ఒక ఐడియల్గా చేశాము ఆయన విధానాలు మీరు పాటించినప్పుడే మీకు విజయం కాబట్టి సుదర్లారా నమాజులు ఇవే కాదు మన యొక్క జీవన విధానం కూడా మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారి జీవితం ప్రకారముగా ఉండాలి అప్పుడు విజయం సాధించగలము విజయం అంటే ఏంటండి ఇక్కడ కాదు ఇక్కడ బిల్డింగులు కట్టుకోవడమో ఇక్కడ ఏదో పేరు సంపాదించడం అది విజయం కాదు మరణాంతర జీవితంలో సాఫల్యం పొంది నరకం నుండి కాపాడబడి స్వర్గంలోకి చేరుకోవటం విజయం ఇక్కడ చెప్పబడే విజయం ఇదండి ప్రాపంచిక విజయం కాదు ఇన్షాల్లా అల్లా ఇస్తే అలహద్దుల్లా అది వేరే విషయం కానీ విజయం అనేది అసలైన జీవితం అది విజయం దాని గురించి ఇక్కడ అల్ల శుభానోతల తెలియజేస్తున్నాడు మరి ఆయన ప్రకారముగా ఆయన ఆజ్ఞల ప్రకారముగా ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారి పద్ధతి ప్రకారంగా అంటే ఏమిటి ఏ విధంగా అయితే మనం నమాజులు చేస్తున్నామో అలాగే మిగిలిన విషయాల్లో బయట వ్యాపారం కావచ్చు భార్య భర్తలతో ఉండే సంబంధం కావచ్చు పిల్లల పట్ల ఉండే ప్రేమ కావచ్చు వ్యాపారంలో ఉండే నీతి నిజాయితీ ధర్మం అనే విషయాలు కావచ్చు ఎదటి వారితో మాట్లాడే విధానము కావచ్చు ఇరుగు పొరుగు వారి హక్కులు కావచ్చు ఏవైనా సరే మన జీవితంలో ఏదైతే ఇప్పుడు ఎదురు పడుతున్నాయో అవన్నీ కూడా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహల్ వారు చూపిన విధంగా నడవాలి ఈ విధానము భయభీతిని సూచిస్తుంది భయభీతిని సూచిస్తుంది మనకు ఎందుకంటే చూడండి వ్యాపారం చేస్తున్నాం మనము నిజాయితీ వ్యాపారంలో ఉండాలి మనం ఒక అబద్ధాన్ని చుప్పి ఒక సరుకుని కొనుక్కొని వస్తున్నాము అతనికి తక్కువ రేటుకి అక్కడ కొనుక్కొని వస్తున్నాము అబద్ధాలు చెప్పి అలాగే మరొక అబద్ధం చెప్పి ఆ సరుకుని మరొక చోట అమ్ముతున్నాము ఎక్కువ రేటుకి రేట్ వేసుకోండి లాభం వేసుకోండి కానీ న్యాయంగా కానీ అబద్ధాలు చెప్పి లేనివి కూడా అందులో కల్పించి మనం ఇతరులకు అమ్మటము అది ధర్మసమేతం కాదు సత్యమైన మాట పలకాలి మంచి మాట నిజాయితీగా మనం ఉండాలి అనే విషయాలు యాయత్తులో మనకు వస్తున్నాయి నిజాయితీగా అంటే మనము కాస్తంత మనకు సరిపడ లాభం వేసుకొని ఆ సరుకుని అమ్మివేయాలి నిజాయితీ నీతి నిజాయితీ ధర్మము వీటితో కూడినటువంటి జీవితం మనలో ఉండాలి ఇంకా బంధువుల భర్తల ప్రే ప్రేమ ఉండాలి అది ఎలా ఉంటుంది పైకి అయితే చూపిస్తాము కానీ మనస్సులో కూడా వారి పట్ల ప్రేమ అభిమానం గౌరవం ఉండాలి చూడండి ఉదాహరణకి ఒకరింటికి బంధువులు వచ్చేసారనుకోండి రాగానే మనం సలాం చేస్తూ చేతులు కలిపేస్తూ సంతోషంగా వారిని ఆహ్వానించేస్తాం ఇంట్లోనికి కానీ మనసులో ఏముంటుంది వీరేంట్రా బాబు ఇప్పుడు వచ్చారు ఇవాళంతా ఉంటారా రేపు కూడా ఉంటారేమో వెళ్ళిపోతారా మనకు ఎంత ఖర్చు అవుతుందో ఈరోజు కూరలు తేవాలి డ్రింకులు తేవాలి వీళ్ళ కోసం స్వీట్లు తేవాలేమో అని ఆలోచించేవారు కూడా ఉన్నారు అలహందుల్లా మనస్ఫూర్తిగా అతిథి మర్యాద చేసేవారు కూడా ఉన్నారు అలహందుల్లా కానీ ఎవరైతే ఇలా భావిస్తారో వీరు వచ్చారు ఉండిపోతారేమో రెండు రోజులు ఉంటారేమో ఎంత ఖర్చు అవుద్దేమో ఇది కాదు ఇందులో నీతి లేదు ప్రవక్త మొహమ్మద్ సల్హ్ సలం వారు అతిథి మర్యాదను చూపించారు మనకు ఆ విధానం మనం తీసుకోవాలి అతిథి ఇంటికి వచ్చినప్పుడు వారికి అన్ని మర్యాదలు చేయాలి ఈ విధానం ఉండాలి వ్యాపారంలో నీతి నిజాయితీతో చేయాలి మాట పలికేటప్పుడు మంచి మాట పలకాలి మహాప్రవక్త ముహమ్మద్ సలాహ్ సలం వారు చెప్పారు ఎవరి నోటి వల్ల ఎవరి చేతుల వల్ల ఎదటి వారికి నష్టం బాధ కలుగు కలుగుతుందో ఈ వ్యక్తి కలిగిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాదు అన్నారు మన నోటితో కానీ మన చేతి ద్వారా కానీ అవతల వ్యక్తి బాధపడ్డా ఈ వ్యక్తి ముస్లిం కాదు అని మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారు తెలియజేశారు అన్ని విషయాల్లో కూడా ఇలా భయపడుతూ జీవితం గడపారి సుధర్లరా అలా కూడా అనేవారు ఉంటారు ఎలాగా ఏవండి ఇవి భయాన్లో మాత్రమే హదీసుల్లో మాత్రమేనండి నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ కాదండి అని మనం ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు ఈ విధానాల్ని ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అని ఎలా చెప్తాము ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారికి ప్రాక్టికల్గా వర్కౌట్ కాలేదా జహాబాలకి వర్కౌట్ కాలేదా ప్రాక్టికల్గా వారు చేసి చూపించలేదా ఇహలోక జీవితంలోనే స్వర్గాన్ని పొందినటువంటి వారు వాళ్ళు వారికి ప్రాక్టికల్గా వర్కౌట్ కాలేదా అయ్యింది ఎప్పుడైతే ఇస్లాంపై మనం నడుస్తామో అప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది ప్రాపంచక విషయంలో మునిగిపోయి ప్రపంచపు ప్రేమలో మునిగిపోయి ఆఖరత్ని ఇస్లాంని విడిచిపెట్టిన వారికి అది కష్టతరం ముస్లిం అని చెప్పుకున్న వారు ఇస్లాం విధానాలపై నడవాలి అల్లాహకు భయపడుతూ జీవితాన్ని గడపాలి భయా భీతితో ఇక్కడ అల్లా బాన్ అవతాల ఈ ఆయుధలో అవే తెలియజేస్తున్నాడు కాబట్టి సుదర్ల కొన్ని విషయాలు భయభీతితో ఉన్నవారి గురించి ఎలా ఉండదు ఒకసారి చూసుకుందాము ఒక ఫకీర్ వచ్చాడు ఒక రాజు దగ్గరికి ఒక ఫకీర్ వచ్చి ఒక ఉదాహరణ ఇచ్చి అడుగుతున్నాడు ఆ ఉదాహరణ ఏమిటంటే ఓ రాజుగారు మీ వద్ద మీ రాజ్యంలో సింహము మేక రెండు ఒకే చోట నీళ్లు తాగుతున్నాయి ఇది ఎలా సాధ్యం అండి అంటున్నాడు అంటే అక్కడ వాస్తవానికి నిజం కాదు ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇచ్చి అడుగుతున్నాడు సింహము మేక రెండు ఒకే చోట నీళ్లు తాగుతున్నాయి మీ రాజ్యంలో అది ఎలా సాధ్యము అని అడుగుతూ ఉదాహరణ ఇచ్చి ప్రశ్న అడిగాడు రాజుగారికి అర్థం కాల రాజుగారు అంటారు అయ్యా బాబా నువ్వు చెప్పు ఉదాహరణ ఇచ్చి చెప్పొద్దు నాకైతే అర్థం కావట్లా ఏం అడుగుతున్నావో స్పష్టంగా అడుగు అని రాజు అంటాడు పకీరుతోటి ఆ పకీరు మళ్ళీ అంటాడు లేదండి రాజులకు రాజ్యం ఏలడము ఇంకా వారి యొక్క సమస్యలను వినటం చేయటమే తప్ప దానితో పాటు అల్లాహ యొక్క ఆరాధన ఇబాదత్ అల్లాహ యొక్క ఆరాధన కూడా ఇంత స్పష్టంగా ఇంత భీతితో చేసేవారిని మిమ్మల్ని చూస్తున్నాను ఇటు పక్క రాజ్యపాలన ఇటు దైవ ధర్మాన్ని నిర్వర్తించడంలో మిమ్మల్ని చూస్తున్నాను ఈ రెండు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతాడు ఆ ఫకీర్ రాజు ఏమంటాడు ఇతను మిసాల్ ఉదాహరణ ఇచ్చి చెప్పాడు కదా అడిగాడు కదా ఆయన కూడా గొప్ప ఉదాహరణ ఇస్తాడు గమనించండి మాటలు ఆ ఫకీర్కి ఏం చెప్తాడంటే సరే నీ చేతిలో ఉన్న చెప్పని తీసి కింద పడాయి నేనొక గిన్నెని ఇస్తాను అది పట్టుకో అంటాడు గిన్నెని ఇస్తాడు రాజు ఆ ఫకీర్ పట్టుకున్నాడు ఆ గిన్నెలో ఆ గిన్నెలో నిండా నీళ్లు పోస్తాడు రాజు నిండా నిండా నీళ్లు పోసిన తర్వాత అంటాడు నువ్వు నా యొక్క రాజ్యం అంతా కూడా తిరిగి వచ్చేసాయి గిన్నె తీసుకొని రాజ్యం అంతా తిరిగిరా వచ్చిన తర్వాత చెప్తాను ఇది నీ చేతిలో ఎందుకు ఇచ్చాను అనేది నా యొక్క ఇబాదత్ ఏంటనేది ఆ రహస్యం ఏంటనేది అంటే అయ్యా నేనైతే రోజు బెచ్చగాన్ని రోజు మీ యొక్క రాజ్యంలో తిరుగుతూనే ఉంటాను మీ రాజ్యం అంతా చూసేసానండి నేను అంటాడు బాబా నేను చెప్పేది విను రోజు నువ్వు చూసేటటువంటి రాజ్యం వేరు ఇప్పుడు నువ్వు చూడబోయే రాజ్యం వేరు అని చెప్పి ఇద్దరిని సైనికుల్ని అతని వెంట పెడతాడనమాట రాజు ఈ పకీరు వెనకాల ఇద్దరు సైనికుల్ని పెడతాడు ఇతని చేతిలో నీళ్ల గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో మొత్తం తిరిగి రమ్మన్నాడు ఎలాగా ఇక్కడ చూడండి ఏం కండిషన్ పెట్టాడో పకీరుకి రాజు నీళ్ల గిన్నె నీ చేతిలో ఉంది కదా అందులోంచి ఒక్క చుక్క నీరు కింద కారినా సైనికులతో అంటున్నాడు ఇతని చేతిలో ఉన్న ఈ నీళ్ల గిన్నెలోంచి ఒక్క చుక్క నీరు కారినా మీ ఇద్దరిలో ఉన్నటువంటి ఖడ్గాలు తీసి ఇతని మెడ అంటాడు మెడ నరికేనంటే ఇతని కాళ్ళ కింద భూమి జారిపోయినట్టు అయిపోయింది ఏం నీళ్లు పెట్టేసి తల తీసేస్తారా కింద నీళ్లు పడితే ఇదేం న్యాయం అండి రాజుగారు అంటే ముందు నువ్వు వెళ్ళి రావాయా చెప్తాను అని అంటే సరే అని తిరిగాడు ఆయన రాజ్యం అంతా కూడా చూశారు వెనకాలే సైనికులు వస్తున్నారు ఎక్కడ నీళ్లు పడతాయా ఎక్కడ నరికేద్దామని తలకాయ అని చెప్పి రాజుగారి పాలన ఆర్డర్ కదా మరి రాజుగారు చెప్పినట్టు వీళ్ళు చేయాల్సిందే ఇక్కడైతే అయిపోయింది తిరిగి వచ్చాడు అల్హందుల్లా ఎలా తిరిగి వచ్చాడు వణుకుతూ వణుకుతూ ఎక్కడ చుక్క పడిపోతే నన్ను మెడ తగ్గిపోద్దు అని చెప్పి మొత్తానికి వచ్చేసాడు రాజుగారి దగ్గరికి రాజుగారు అడుగుతారు ఏమయ్యా నా రాజ్యం అంతా ఎలా ఉంది చూసొచ్చావా అంటే దుర్మారు కూడా నా చేతిలో నీళ్లు పెట్టేసి పడితే నా తల తీసేస్తానని కండిషన్ పెట్టి ఇంకా నీ రాజ్యం నేను ఎలా చూస్తాను ఎక్కడ చుక్క కారుతుదానో చెప్పు ఇక్కడే నేను భయపడుతున్నాను నీ రాజ్యమే నేను అసలు చూడలేకపోయాను అంటే అప్పుడు రాజు అంటాడు ఇదే భయము నీలో ఉన్నటువంటి ఈ భయభీతే నా పట్ల ఎలా ఉంది నీ భయభీతి నా శిక్ష నీపై అమలు అయిపోతుందని భయపడ్డావు కదా నేను రోజు హురాన్ చదువుతున్నాను నరకానికి సంబంధించి నరక శిక్షలకు సంబంధించినటువంటి ఎన్నో ఆయతులు అల్లా అవతల అందులో ఉంచాడు నేను గనక ఈ ప్రపంచమత్తులో పడిపోయి ఈ ప్రపంచం వైపే చూస్తే నా ఆరాధన విడిచిపెట్టేస్తే రేపన్న రోజు ఈ శిక్షలు నాపై అమలైపోతాయేమో ఏ విధంగా అయితే నీ మెడ తెగిపోద్దని నువ్వు భయపడ్డావో అదే విధంగా నేను భటి భయపడ్డాను నరకంలో చేరిపోతే ఈ శిక్షలన్నీ కూడా నాపై అమలు అవుతాయేమో అని నేను భయపడ్డానయ్యా ఇది నేను చేస్తున్నది అల్లహకు అంతగా భయభీతితో ఉంటున్నాను కాబట్టే ఇటు అల్లహ యొక్క ఆరాధన ఇబాదత్ అన్నీ చేస్తున్నాను అలాగే ప్రజల యొక్క పాలన కూడా అలాగే చేస్తున్నాను ఎందుకంటే ఒక రాజుగా నాపై హక్కు ఉంది ఆ హక్కు ఏమిటి నేను అధికారంలో ఉన్నప్పుడు నా ప్రజలకు న్యాయం చేయాలి లేదంటే దానికి కూడా అల్లహ వద్ద శిక్ష ఉంది దానికోసం నేను వారి పట్ల కూడా న్యాయం చేస్తున్నాను నేను ప్రత్యేకించి నా యొక్క ఇబాదత్ నాయక ఆరాధన కూడా భయభీతితో అన్నారు అల్లాహు అక్బర్ సోదరులారా ది భయభీతి అంటే అది కేవలము నమాజ్ ఉపవాసాలు ఉంటాం హజ్ ఉమ్రా జకాతులు ఇచ్చేయటం ఇవి కాదండి వీటితో పాటే నిజ జీవితంలో మీరు జీవించే జీవితంలో అన్నీ కూడా అల్లాహకు భయపడుతూ చేయాలి ప్రవక్త వారు ఏదొద్దన్నారు హరామని ఏ వస్తువుని చెప్పారు ఆ విషయానికి దూరం అయిపోవాలి ప్రవక్త వారు ఏదైతే చెప్పారో చేయమని వాటిని మాత్రమే చేయాలి ఇది భయభీతితో కూడినటువంటి ఆరాధన ఐదు పూటలు నమాజ్ చేసేవారు ఉన్నారండి ఒక ఆయన సాయంత్రం అయినప్పుడు మద్యం సేవించే అలవాటు కూడా ఉంది అవుతుందా నమాజ్ ఇక్కడ లేదు ఇక్కడ పట్ల భయం ఉంటే అతను మద్యం సేవిస్తాడా ఇక్కడ నమాజ్ చదువుతూ ఐదు బుడలు అలాగే నమాజ్ చేస్తున్నాడు జుబ్బా మంచి పొడిగాడి జుబ్బా ఉంది మంచి గెడ్డం కూడా ఉంది తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అల్లా పట్ల భయం ఉంటే అది చేస్తాడా లేదు చేయడు అంటే అల్హపట్ల భయం లేదు కాబట్టి పాప కార్యాల వైపుకు మనం వెళుతున్నాము అల్లాహ్ పాప కార్యాలను గురించి పట్టుకుంటాడు ప్రళాదినం రోజు ప్రశ్నిస్తాడు అనే భయం మనలో ఉంటే ఆ పక్కకు మనం వెళ్ళము ఎందుకు వెళుతున్నాము ఎందుకంటే పట్ల భయభీతి ఉండాల్సిన విధంగా లేదు వారు అల్లాహ్ను గుర్తించాల్సిన విధంగా గుర్తించట్లేదు అందుకే అల్లాహ అంటున్నాడు మా ఖాదరుల్లాహ హరిహి మీరు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఘనతను గుర్తించాల్సిన విధంగా గుర్తించట్లేదు కాబట్టి మీరు పాపకార్యం వైపుకు వెళుతున్నారు చెడు వైపుకు వెళుతున్నాడు అని చెప్పి అల్లాహ శుభానువతాల తెలియజేస్తున్నాడు భయం ఉంటే పాపకార్యాలు ఇట్టే దూరం అయిపోతాయండి నా మాటలు కాదు మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సలం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు ఇస్లాం స్వీకరించాడు ఈ విధంగా అంటాడు ఓ దైవ ప్రవక్త నాలో నాలుగు తప్పులు ఉన్నాయి నాలుగు హరాం పాప కార్యాలు నాలుగు అతి పెద్దవి ఈ నాలుగులో ఒకటి మాన్తాను ముగ్గు మూడు నేను మానలేను చెప్పండి ఏదో ఒకటే మానతా అని చెప్పండి ఏది మానేను అంటారు ప్రవక్త మొహమ్మద్ సల్హ సలహం వాళ్ళు అంటారు ఇంతకీ నీలో ఉన్న నాలుగు తప్పులు ఏంటయ్యా అని అడుగుతారు ఆ వ్యక్తి అంటాడు నాలో తాగుడు ఉంది నేను మద్యం సేవిస్తాను నేను వ్యభిచారం యొక్క అలవాటు ఉంది వ్యభిచారం చేస్తాను అలాగే రాత్రులు దొంగతనం కూడా చేస్తాను మరి నాలుగోది ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటాను అని నాలుగు చెప్పాడు ఈ నాలుగులో ఒకటే మాన్తానండి మూడు నేను మానలేను నేను కొత్తగా ఇస్లాం స్వీకరించాను అన్నీ ఒకసారిగా నేను మానేయలేనంటాడు ప్రవక్త మహమ్మద్ సల్హ సలం వారు ఏమంటారంటే సరే ఈ నాలుగులో అబద్ధం చెప్పడం మానే అంటారు అబద్ధం చెప్పడం మానేయమంటే ఇతను ఆశ్చర్యంగా అడుగుతారు దైవ ప్రవక్త మిమ్మల్ని నేను ఎంతో అనుకున్నానే ఏంటయ్యా ఏమైంది అంటే ఏం మీరు ఏ మందు మానేయమన్నా లేదా వ్యభిచారం మానేయమంటారేమో లేదా దొంగతనం మానేయమంటారేమో ఇవన్నీ కొంచెం కష్టతరం నాకు మీరేమో చిన్న మాట చిన్న కోరిక కోరారు అదేమో అబద్ధం మానేయమని చెప్పి ఇది చిన్న విషయము నేను అల్లదుల్లా అబద్ధం ఈ రోజు నుంచి మానేస్తానండి అంటాడు సరే అలా కాదు ప్రమాణం చేయి అల్లహపై ప్రమాణం చేసి చెప్పు ఈ రోజు నుంచి అబద్ధం చెప్పనని ప్రమాణం చేసేసాడు దైవ ప్రాప్త చేతిమే చేయి పెట్టి అల్లహపై ప్రమాణం చేసేసాడు ఈ రోజు నుంచి అబద్ధం ఆడను అల్లా సాక్షిగా అని ఇంకైతే భయం ఉంది అల్లహ పట్ల భయభీతి ఉంది ప్రమాణం అల్లాహపై వేశాడు అయిపోయింది ఈ రోజంతా గడిచిపోయింది సాయంత్రం అయింది మద్యం సేవించడానికి వెళ్ళిపోయాడు మద్యం చోటుకి అలవాటు ఉంది కదా నాలిక లాగేసింది వెళ్ళిపోయాడు అక్కడ కూర్చొని తాగడానికి గ్లాసు పైకెత్తాడు అంతే గుర్తొచ్చింది నేను పొత్తున ప్రమాణం చేశాను దైవ ప్రవక్త వారికి అబద్ధం చెప్పనని ఇప్పుడు పొద్దున్న అడుగుతారు నువ్వు మద్యం సేవించావా అని మామూలుగా అడుగుతారు నేను ఇక్కడ సేవించిన విషయం చెప్పేస్తే నిజం చెప్తే కొరడా దెబ్బలు పడతాయి శిక్షగా అవుతాను నేనే తప్పుని ఒప్పుకుంటే పోనీ తాగేసి అబద్ధం చెప్పేద్దామా అంటే తాగలేదని చెప్పి అబద్ధం చెప్దామా అంటే అల్లహపై ప్రమాణం చేశాను ఈ రోజు నుంచి అబద్ధం ఆడనని తాగానన్నా పట్టుబడుతున్నాను తాగలేదంటే అబద్ధం చెబుతున్నాను మరి అబద్ధం చెప్పనని అల్లహపై ప్రమాణం చేశాను ఎందుకు వచ్చిందని చెప్పి ఈ మద్యం సేవించడం మానేసి బయటకు వచ్చేస్తాడు రెండో తప్పు వైపుకు వెళుతున్నాడు వ్యభిచారం వైపుకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆ చోటుకు కూడా వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ ఇదే సేమ్ మళ్ళీ గుర్తుకొచ్చింది దైవ ప్రవక్త వారు మళ్ళీ అడుగుతారు పొద్దున్న ఇవయా నువ్వు వ్యభిచారం కనుక చేసావా అని అడిగితే ఒకవేళ ఇక్కడ ఈ తప్పుని చేసేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను శిక్షకు అవుతాను మళ్ళీ నేను వ్యభిచారం చేసేసి చెయ్యలేదు అని చెప్దాం అనుకుంటే అక్కడ నా మాట మళ్ళీ అబద్ధం అయిపోతుంది ఇక్కడ కూడా ఏం చేస్తాడు వేస్తాడు ఈ పని కూడా ఎందుకంటే వ్యభిచారం చేశాడనుకోండి తప్పు అవుతుంది ప్రవక్త వారు అడిగితే చేసిన తప్పుకి నిజం ఒప్పుకోవాలి నిజం చెప్తానన్నాడు అబద్ధం మానేశాడు కాబట్టి నేను విభిచారం చేశానని నిజం చెప్పేశాడనుకోండి శిక్ష పడుతుంది రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష పడుతుంది ప్రాణాలతో ఉంటే మంచిది కదా అని చెప్పి ఆ పనిని మానేస్తాడు మూడవ పని దొంగతనం వైపుకు వెళతాడు అక్కడికి వెళ్ళి కూడా ఇంట్లోకి దూరే ముందు మళ్ళీ గుర్తొస్తుంది దైవ ప్రవక్త వారు మళ్ళీ అడుగుతారు దొంగతనం కనుక చేసావా రాత్రి అని అడిగినప్పుడు మళ్ళీ ఇతను ఏం చెప్పాలి ఒకవేళ దొంగతనం చేసేసాడనుకోండి అక్కడ చేశానని ఒప్పుకుంటే చేతులు నరికేస్తారు నిజం చెప్పి ఒప్పుకుంటే చేతులు నరికేస్తారు పోనీ చేసేసి చేయలేదండి అని చెప్పి అబద్ధం చెప్పాలంటే మళ్ళీ ప్రమాణం చేసిన విషయం గుర్తొస్తుంది అబద్ధం చెప్పాలని ప్రమాణం చేశాను ఇక్కడ మళ్ళీ అబద్ధం అయిపోతుందని చెప్పి భయం పట్ల ఉన్న భయం చూడండి ప్రమాణం అల్లహపై వేశాడు ఇవన్నీ చేసి కూడా చేయలేదంటే అబద్ధం అయిపోతుందని చేశానని ఒప్పుకుంటే దానికి తగ్గ శిక్ష పడిపోతుందని చెప్పి అతను ఏం చేశాడు మూడు తప్పుల్ని కూడా మానేశాడు ప్రవక్త వారు చెప్పిన విషయం ఏమిటి చిన్న అబద్ధం మానేమని పొద్దున్నే వచ్చేశాడు ఓ దైవ ప్రవక్త మిమ్మల్ని ఏదో అమాయకులు అనుకున్నాను నేను మిమ్మల్ని చూస్తే చిన్న కోరికే కోరారు అంత తెలివి లేదేమో మీకు అనుకున్నాను ఏమైందయ్యా ఏమీ లేదండి మీరు ఒక చిన్న తప్పును వదిలేమని చెప్పారు ఒక అబద్ధాన్ని నాలో మిగిలిన ఆ మూడు తప్పులు కూడా తొలగిపోయాయి అమ్మ నాకు తెలిసయ్యా అబద్ధము అన్ని పాపాలకు ఒక మూలం వంటిది కాబట్టి దీన్ని నేను తీశాను మిగిలిన నువ్వే మానేసేవన్నావు అయితే చూడండి సుధర్లారా దైవ ప్రవక్త యొక్క ఆజ్ఞ ఆయన పట్ల ప్రేమ ఉంది ఇక్కడ అల్లహపై ప్రమాణం వేశారని భయము కూడా ఉంది సుధర్లారా ఇది భయంతో కూడినటువంటి జీవితం ఇది ఎప్పుడైతే అల్లహ పట్ల మనకు భయం ఉంటుందో ప్రవక్త వారి మాటపై గౌరవం ఉంటుందో వారికి మాత్రమే ఇది సాఫల్యం ఉంటుంది విజయం ఉంటుంది అల్లహ పట్ల భయభీతి ఉన్నవారికి ప్రవక్త వారి ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపిన వారికి భయభీతి ఉంటుంది అంతేగాని అవసరానికి నమాజుకి వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత నమాజు మానేసేవారికి అల్లాహ్కు ఇటువంటి వెయ్యి నమాజులైనా సరే అవసరం లేదు ఆ నమాజులన్నీ మసిగుడ్డవలి మీ ముఖాన్ని వేసుకొడతాడు ప్రళయ దినం రోజు సుధర్లారా గమనించాలి భయభీతి అంటే కేవలం జుమాకు వచ్చేయటమే కాదు ఇతర మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో జీవితం గడిపేటటువంటి విధానం ఏదైతే ఉందో వాటిలో కూడా మనం భయభీతితో ఉండాలి ఏవైతే ఈరోజు పెళ్ళిళ్ళలో జరుగుతున్నాయి చూడండి మంగని అనే పేరుతో కొన్ని విషయాలు జరుగుతున్నాయి హల్దీ అనే పేరుతో కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా లేనటువంటి కొత్త పనులు మంగని అనేది ఎంతంత పెద్ద భారీవుగా పెట్టేసి భోజనాలు పెట్టేయడము భారం కదా అమ్మాయి పైనది అమ్మాయి తినిపించాలి అమ్మాయి తరపు వాళ్ళు వారికి భారం అది మంగిని అంటే ఏంటండి ఇద్దరు కూర్చొని భార్య భర్తల తరపు నుంచి కూర్చొని ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు గురించి మాట్లాడుకొని వారిద్దరికీ నచ్చితే ఒక డేట్ని ఫిక్స్ చేసుకోవటము అంతవరకే ఈ ఇంటివారు ఆ ఇంటి వారిని పిలిచి ఇద్దరు ఇరువురు కూర్చొని పెద్దలు మాట్లాడుకోవటాన్ని మంగిని అన్నారు మరి దీని ప్రకారంగా ఇది ఇలా ఎలా పెరిగిపోతుందంటే పూర్తిగా దీంతో పాటు ఒక్కొక్క భోజనాలకి వంద మంది నుంచి రెండు వందల మంది ఐదు వందల మంది దాకా భోజనాలు పెట్టి రేంజ్కి వెళ్ళిపోయారు దీంట్లో మహాభ్రక్త ముహమ్మ సలాహ సలం వారు నిఖాని అతి సునీతంగా అతి తక్కువ ఖర్చుతో చేయండి అంటే ఇక్కడ పెళ్ళి స్టార్టింగ్లోనే పెంచేసాం ఖర్చులు మనం భారాన్ని పెంచేస్తున్నాం అమ్మాయి పైన మంగని నిశ్చితార్థం అనేటప్పటికీ పెళ్లి కూతురు వారు తినిపించాలి వీళ్ళు మంద మందగా వచ్చి తినేసి వెళ్ళిపోతారు ఎవరిపై అండి భారం అది అమ్మాయి పైన అమ్మాయి యొక్క పైన భారం పడుతుంది ఇక్కడ ప్రవక్త వారి ఆజ్ఞ ఏం పాలిస్తున్నామండి మనము ఒకసారి ఈ వాక్యాలన్నీ మనం వింటున్నాము మనం మనసుతో ఆలోచించండి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా ప్రవక్తవారి విధానాలు మనలో ఉన్నాయా మనం విశ్వాసానికి చేరుకుంటున్నామా అసలు జుమాకు వస్తే ముస్లింలు కాదండి గుర్తుపెట్టుకోండి ప్రవక్త మహమ్మద్ సలాహ సలం వారి విధానాలను పాటించిన వారే ముస్లిం నిజమైన ముస్లిం సూర్య నిసాలోని అరవై ఐదవ ఆయాదు మీరు చూడండి వారు ఎవరైతే మీ పట్ల మీ యొక్క గౌరవంపై మీ మాటపై మీ యొక్క విధానాలపై నడుస్తారో వారు ముస్లింలు ఎవరైతే విడిచిపెట్టి ఉన్నారో వారు ముస్లింలు కారు అని అల్లాసుబానవ తల ప్రమాణం చేసుకొని చెప్తున్నాడు విధానాలు విడిచిపెట్టేసామో పెళ్లి సమయంలో మనకు ప్రవక్త వారితో పని లేదు పెళ్ళిళ్ళ సమయంలో లేదు అవసరం లేదు మనకు కట్నం వస్తే కట్నమే ఉంగరం వస్తే ఉంగరం బ్యాస్లెటే వస్తే చేతికి బ్యాస్లెటే అన్నీ కావాలి మనకు అయినా మన ముస్లింలు సుదర్లారా గమనించండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ హదీసులో మాట్లాడి నాయి కాదు ఇక్కడే హదీసులు ఉన్నాయి మీకు చూపించమని చూపిస్తాను తర్వాత నేను ఇవన్నీ కూడా ప్రవక్త వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ విడిచిపెట్టి ప్రపంచంలో పరిగెడుతున్నాము అవిశ్వాసులు ఏ విధంగానైతే చేస్తున్నామో ఆ పనిని మనము ఈరోజు మనలో తెచ్చుకున్నాము మంగనీ లేదు హల్దీ లేదు జుమాగీలు లేవు ఇవన్నీ పెట్టుకున్నామని ఎక్కడ ఎందుకు వచ్చిన ఖర్చు అండి ఇది నిఖా సమయంలోనే మీరు సునాయసైన ఖర్చు చేయండి అతి తక్కువ ఖర్చు చేయండి అన్నారు కానీ దాంట్లో కూడా మనం భారీగా పెట్టేసుకొని ఆ భారీగా చేయలేని వారికి మనము ఏం సందేశం ఇస్తున్నామండి స్తోమత లేనివాడు అంత భారీగా చేయగలడా అరే నా దగ్గర ధనం ఉంటే నేను కూడా చేస్తాను నేను కూడా ఇలా చేసేవాడినేమో అని చెప్పి అతను అసూయకు గురవుతాడు దానికి బాధ్యులం కూడా మనమే అవుతున్నాము సుధర్లారా గమనించండి ఎందుకంటే మనలో భయభీతి ఉండాలి లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి హతీసులు చదవండి ఖురాన్ చదవండి ఏవైతే తెలుస్తున్నాయో విషయాలు వాటిపై అమలు చేయండి ప్రవక్త వారు ఏదైతే వద్దన్నారో వాటిని విడిచిపెట్టండి ఎందుకంటే సుధర్లారా మనము తప్పుడు దారిలో వెళ్తున్నాము ఇంకెంతలో పెడతాము చావు ఎప్పుడు వస్తుందో తెలియదు నడిచే దారిలో చనిపోవచ్చు రాత్రి పడుకుంటే పగలు లేగలేకపోవచ్చు నిద్రలో మన చావు వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంటూ ఉంటాం కదా ప్రాక్టికల్గా జరగవండి అని చెప్పి సరే ప్రాక్టికల్గా మీరు ప్రపంచపరంగా ఎన్నో సంపాదించేశారు ఒక ఐదారు బిల్డింగులు ఉన్నాయి ప్రాక్టికల్గా మీ మాట కోసం వదిలేస్తున్నాను ప్రాక్టికల్గా ఐదారు బిల్డింగ్లు కట్టారు రాత్రి పడుకున్నారు చనిపోయారు పొద్దున్న లేచేటప్పుడు మీ ప్రాణం మీ దగ్గర లేదు ఐదు బిల్డింగ్లు మీతో వస్తాయా ఐదు బిల్డింగ్లు మీకు ప్రాణం పోస్తాయా చెప్పండి సమాధానం ఇంకేముంది ప్రాక్టికల్ మన దగ్గర ప్రాక్టికల్గా మనం సంపాదించేసాం మరి ప్రాక్టికల్గా అవి మాతో పాటు రావాలి కదా ఖబర్లోకి వస్తాయా రావు మనకు వచ్చేది ఆచరణ సదాచరణ ఒకటే మనతో వస్తుంది మనం ఇస్లాంను విడిచిపెట్టేసి ఇతర విషయాల్లో అలవాటు పడిపోయి దాంట్లోనే ఉంటూ జుమ్మా ఒక్కరోజు నమాజ్ వచ్చి రెండు సజ్జాలు కొట్టేసి అబ్బా మనం ఘనకారం చేసేసాము ఈరోజు జుమ్మా నమాజ్ చదివేసాము అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు అల్లా సుబాన్ అవతల ఐదు పూటల నమాజులు కూడా మనపై ఉంచాడు సుధర్లారా ఇతర విషయాలు ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కూడా మనము ప్రవక్త వారి విధానంగా నడిచినప్పుడే అల్లా ఇష్టపడతాడు సుదరులరా ప్రపంచము వేరేమి కాదు ఇస్లాం తోటి ప్రవక్త వారి జీవితంలో ఉంది ఇదంతాను భార్యలతో ఎలా ఉన్నారు బంధువులతో ఎలా ఉన్నారు ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నారు తోటి ముస్లింతో ఎలా ఉన్నారు అన్నదమ్ములతో ఎలా ఉన్నారు పిల్లలతో ఎలా ఉన్నారు వృద్ధులతో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా మహాప్రవక్త ముహమ్మ సుల్లాహల్ వారి జీవితంలో పూర్తిగా మనకు తెలుస్తుంది ఇవన్నీ ఆచరించినప్పుడే మనం ముస్లింలు అని డౌట్గా చెప్పుకోవచ్చు అప్పుడు కూడా కన్ఫర్మ్ లేదు అవన్నీ కూడా సవ్యంగా చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అల్లా ఇష్టపడతాడు సుదర్లారా సమయం చాలా అయిపోతుంది ఇంకా ఎన్నైతే మాటలు విన్నామో అల్లాహ శుభానవతల వాటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా పట్ల భయభీతితో జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మనకు ఖురాన్ మరియు హదీస్ యొక్క గ్రానాన్ని ప్రసాదించుగాక ఇలా ప్రవక్త వారి పూర్తి విధానాలపై మనకు అలమాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఒక అలహందుల్లాహి రబ్బుల్ ఆలమి అస్సలం